సంవత్సరం మీ టార్గెట్ ఎంత ఇచ్చారు దాన్ని చెప్తానండి. అది ఏంటంటే ఇప్పుడు మాకు నేను యాక్చువల్గా ఏలూరు వెస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉంటాను. 2012 నుంచి మొదలు పెడితే 2021 వరకు కూడా అది ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో మాకు మొత్తం 340 బ్రాంచ్లు ఉంటాయండి ఇండియా మొత్తం మీద, ఆదిత్య బిర్లా క్యాపిటల్. అందులో మా బ్రాంచ్ 340 బ్రాంచ్లు 333 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అంటే తీసేయడానికి ఇక దగ్గరలో ఉందన్నమాట, రెడీగా ఉంది, రెడీగా ఉంది. సో ఆ టైంలో నాకు మా ఆర్ఎం గారు ఉన్నారు, పెద్ద ఆయన ఏపీ హెడ్ ఆనంద్ బిహారీ అని చెప్పి, గ్రేట్ పర్సనాలిటీ అనమాట. సో అతనే నాకు ఫస్ట్లో నాకు జాబ్ ఇవ్వడం జరిగింది అతను. సో అతను నాకు మళ్ళీ కాల్ చేసేసి, నువ్వు తీసుకున్నా ఒకసారి ఛార్జ్ తీసుకో, దాన్ని ఎలాగైనా మనం నిలబెట్టాలి మళ్ళీ బ్రాంచ్ని, ఇలా అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో అప్పుడు నేనేం చేశానంటే సరే ఓకే అని చెప్పేసి ఇష్టం లేకపోయినా కూడా అంగీకరించాను. దాన్ని విత్ ఇన్ 6 మంత్స్లోనే 1 క్వార్టర్లో ఇండియాలో 1లో పెట్టడం జరిగింది బ్రాంచ్ని, భారతదేశం మొత్తం మీద 1లో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు నాకు 100% టార్గెట్ ఇస్తే 200% అనమాట. సో ఇప్పుడు కూడా మేము ఈ 1.5 ఇయర్లో 100% టార్గెట్ కంప్లీట్ చేసేసాం. సో ఒక మంచి లెవెల్లోకి ఆ బ్రాంచ్ని మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది అనమాట. సో దీనికి ఏంటంటే మనం ఇదే సేమ్ ప్రాస్పెక్టింగ్ లిస్ట్, అసలుకి ఎవరిని మీట్ అవ్వాలి, మన దగ్గర ప్రొటెక్నాలజీ ఉండాలి, తర్వాత వాళ్ళకి ప్రీమియం క్యాలిక్యులేషన్ చెప్పాలి, వాళ్ళకి ఏమొస్తుంది ఏంటి వాటికి కాబట్టి, ఇవన్నీ మన దగ్గర రెఫరెన్స్ రూపంలో కనుక బాగా ప్లాన్ చేసుకోగలిగితే మార్కెటింగ్లో చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 గిన్నిస్ రికార్డులు ఏదో సాధిస్తారని గోల్ ఉందని అనుకున్నా. అంటే బేసికల్గా నేపాల్ అతను ఒక అతను ఉన్నారండి, నేపాల్ అతను ఆబ్జెక్ట్ షూస్లో 1లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అతను రికార్డు బ్రేక్ చేద్దామని మాకు గురువు గారు స్పెడాలిటర్ చేసి మా సార్ ఉన్నారు, ఇట్లా ఆయన చెప్పడం జరిగింది అనమాట. బాబు నీవు దాన్ని ఈజీగా చేయించగలవు, సో కాబట్టి కంపల్సరీ 2023లో దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా నేను కూడా ఓకే సార్ అని చెప్పేశాను అనమాట. సో 2023లో నేను ఆబ్జెక్ట్స్ మీద ఆ నేపాల్ అతను రికార్డు, ఇంకొక అతను ఉన్నారు జర్మనీ, అది కుదిరితే 2024లో 100% ఇంకొక రికార్డు కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఓకే, సరే, ఈ గిన్నిస్ రికార్డులు కొన్ని చెప్పండి సార్, మా ప్రేక్షకులు కూడా వాళ్ళు కొంతమంది అసలు ఎలా ఉంటే వీటి మీద మనం. అవునవును, అంటే గిన్నిస్ రికార్డ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఉన్న రికార్డుని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 175 కలర్లు చెప్పాను 4 నిమిషాల 10 సెకండ్స్లో. సో ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చేసేసి ఒక 3 నిమిషాల్లోనే ఒక 176 చెప్పారు అనుకోండి, వాళ్ళు గిన్నిస్ రికార్డుకి ఎలిజిబుల్ అయిపోతారు. సో లేదా రెండో పద్ధతి ఒకటి ఉందన్నమాట, మీ దగ్గర ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటే ఆ స్పెషల్ టాలెంట్ని మనం సబ్మిట్ చేయొచ్చు, ఆ రకంగా కూడా మనం గిన్నిస్ రికార్డు సాధించవచ్చు అనమాట. ఈ 2 పద్ధతుల ద్వారా మనం గిన్నిస్ రికార్డు ఈజీగా సాధించవచ్చు. ఒకటి ఉన్నదాన్ని బ్రేక్ చేయాలా, లేకపోతే నీ దగ్గర ఏదైనా టాలెంట్ మల్టిపుల్ టాలెంట్ ఏదైనా మంచి కొత్త టాలెంట్ ఏదైనా ఉంటే దాన్ని మనం సబ్మిట్ చేయొచ్చు, అలా కూడా గిన్నిస్ రికార్డు సాధించవచ్చు అనమాట. ఓకే, చాలాసేపు మాట్లాడారు, పర్లేదు. నెక్స్ట్ మా వ్యూయర్స్, నా ప్రయత్నం అంటే ఏంటంటే ఎదిగే పిల్లలు నా టార్గెట్, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అవ్వాలి. సో అట్లా ఎదిగే పిల్లలకి మీరు మెమరీ టిప్స్ 2-3 ఏమన్నా చెప్తే వాళ్ళు దాన్ని గెయిన్ చేసుకోవాలి. మెమరీ టిప్స్ అంటే సార్, కొంచెం నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఫుడ్లో మనకు మార్పు రావాలి సార్. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ సీజన్ జరుగుతుంది ప్రస్తుతానికి ఫిబ్రవరి మార్చి, వాళ్ళు 10th క్లాస్ పిల్లలు ఒక 2 నెలల ముందే కొంచెం 10:6:4 అని ఒక ఫార్ములా ఉంటుంది మన దగ్గర, మా దగ్గర ఈ మెమరీ ట్రైనర్స్ దగ్గర. ఈ 10:6:4 ఏంటంటే మనం మార్నింగ్ 10% తినాలి ఫుడ్ని, సో మధ్యాహ్నం 6% తినాలి, సాయంత్రం వచ్చేసరికల్లా 4% తినాలన్నమాట. సో ఈ విధంగా మనం కరెక్ట్గా ఫుడ్ తినగలిగితే మన బాడీ కూడా బ్రెయిన్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా దీన్ని రివర్సల్ చేస్తూ ఉంటారు. ఉదయంలో 2 ఇడ్లీ తింటారు, మధ్యాహ్నం కొంచెం 1 ప్లేట్ తింటారు భోజనం, తర్వాత సాయంత్రానికి 2 ప్లేట్లు తిని ఫుల్గా నిద్రపోతారు అనమాట. సో అలా కాకుండా మార్నింగ్ నుంచి మనం కొంచెం ఎక్కువ తిని మార్నింగ్, మధ్యాహ్నం కొంచెం తక్కువ తిని, సాయంత్రం 4% తినగలిగితే మనం ఉదయాన్నే వేకప్ ఈజీగా అయిపోతాం, కొంచెం బాగా చదువుతారనమాట. దాన్ని ఇంకొకటి ఏంటంటేనంటే ఈ చాప్టర్ వైజ్ కూడా పిల్లలకి కొన్ని సబ్జెక్టులు ఇష్టం ఉన్నాయి ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు ఇష్టం లేని సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా ఇష్టం లేని సబ్జెక్టు చదువుకోవాలి 1 గంట సేపు. సో దాన్ని ఏం చేయాలి, ఉదయాన్నే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాయంత్రం 1 గంటలకు స్టడీ మొదలుపెట్టాం, 1/2 అవర్ ఇష్టం లేని సబ్జెక్టు, 1/2 అవర్ ఇష్టం ఉన్న సబ్జెక్టు, మళ్ళీ 1/2 అవర్ ఇష్టం లేని సబ్జెక్టు, 3 సబ్జెక్ట్స్లో 3 క్వశ్చన్స్ మనం నేర్చుకొని నీట్గా వెంటనే వెళ్ళి పడుకోవాలి. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే పడుకోరు, మళ్ళీ మొబైల్ తీసుకొని చూడటం, మళ్ళీ టీవీ చూడటం, ఇంకొకరితో ఎవరైనా మాట్లాడటం, ఇలా మాట్లాడటం వల్ల మెమరీ సరిగ్గా గుర్తుపెట్టుకోదండి, చదివిందంతా పోతుంది. ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఇడ్లీ పిండి ఎలాగైతే నైట్ నానబెడతామో అలా నానినట్టు మన బ్రెయిన్లో కూడా అది నానుద్ది. సో మార్నింగ్ వెంటనే లేచిపోయి మళ్ళీ నైట్ మనం ఏ సబ్జెక్ట్ అయితే మనం చదివామో సేమ్ మళ్ళీ ఇష్టంలో ఉన్న సబ్జెక్టులు అదే క్వశ్చన్, మళ్ళీ ఇష్టం లేని సబ్జెక్టులు అదే క్వశ్చన్, మళ్ళీ ఇష్టమైన సబ్జెక్టులు అదే క్వశ్చన్ చదువుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చూడకుండా రాయాలి.
ఫస్ట్ చేయాల్సిన పని అదన్నమాట. చూడకుండా రాసాం అనుకోండి ఒక 10 పాయింట్లో ఒక 7-8 మనం రీకాల్ చేయగలుగుతాం. సో దాన్ని ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక పాయింట్ ఇందులో ఒక్కొక్కసారి మనం కొంచెం ఇంకా టఫ్గా ఉందన్నప్పుడు కింద నుంచి కూడా రాయాలి. 10వ పాయింట్ ఫస్ట్ రాయాలి, 9వ పాయింట్, 8వ పాయింట్, 7వ పాయింట్ అట్లా కింద నుంచి కూడా రాయగలిగితే ఏమవుతుందంటే మనకి ఇంకా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చూడకుండా రాయరు, చదవటమే చదవటం, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చదువుతూనే వెళ్తారు కానీ చూడకుండా రాయటం చాలా తక్కువ రాస్తారు. డైరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్ళి చూడకుండా రాస్తారు. ఓకే, అంతే కదండి, అప్పుడు మనకి బ్రెయిన్ అంత రీకాల్ చేయదు. ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లేదు కాబట్టి, చదవటం మీద ప్రాక్టీస్ ఉంది, రాయటం మీద ప్రాక్టీస్ లేదు. సో అలా కాకుండా పిల్లలకి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ చదివినప్పుడు వాళ్ళు చక్కగా దాన్ని చూడకుండా రాయగలిగితే ఫస్ట్ నుంచి కూడా అది హిందీ అవునా ఇంగ్లీష్ అవునా ఏ సబ్జెక్ట్ అయినా అవునా కింద నుంచి కూడా పైకి రాయొచ్చు, నో ప్రాబ్లం. బ్రెయిన్ అనేది పైనుంచే కింద నుంచే అని కాదు, ఏదైనా కూడా తీసేసుకుంటుంది బ్రెయిన్. అలా మనం చూడకుండా రాసుకోగలిగితే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది. రైట్, ఒక మంచి పాయింట్ చెప్పారు సార్, మెమరీకి. మేము ఇప్పుడు దాకా అందరం పైన నుంచి చదివేవాళ్ళం, కింద నుంచి కూడా రాయటం అనేది మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఆ పాయింట్ 10వది, పాయింట్ 7వది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అంతే. ఓకే, బాగుంది, మంచి. దాంతోపాటు కొన్ని కాన్సన్ట్రేషన్ టిప్స్ మనం డెవలప్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ టిప్స్, అసలు మధ్యమరుపు ఎందుకు వస్తుంది, ఇవన్నిటిపైన కూడా కొంచెం ట్రైనింగ్స్ ఉంటాయండి. అవన్నీ వాళ్ళు అందుకోగలిగితే కొంచెం ఇంటెలిజెంట్ పిల్లలు ఈజీగా అందుకుంటారు. మామూలు కూడా మనం తయారు చేయొచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది. సో అదే. ఓకే సార్, ఇప్పటిదాకా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. మీరు ఖచ్చితంగా రెండు కాదు ఇంకా ఎక్కువ గిన్నెస్ రికార్డు సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.